शिक्षिक से बना ले అన్నగారు 15వ తేదీ కిడ్నాప్ అయి దారుణ హత్యకు గురవడం జరిగింది. ఆ తర్వాత సిపి గారి ఇంటర్వెన్షన్ తోని టాస్క్ ఫోర్స్ టీం వాళ్ళు డెడ్ బాడీ ట్రేస్ అవుట్ చేసి మాకు వన్ డే డిలే తర్వాత ఇక్కడ లోకల్ పోలీసులు అప్పగించడం జరిగింది. ఆ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇక్కడ లోకల్ పోలీసులంతా కూడా కుమ్ముక్కైపోయి దాదాపు మాకు ఇప్పటికి వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది ఏసీపీ లెవెల్ దాకా కుమ్ముక్కైందన్న సమాచారం వస్తుంది. మన ఈ అక్యూజ్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో నిందితులు మన ఆనంద్ చంపే కిడ్నాప్ చేసే క్రమం నుంచి చంపి డెడ్ బాడీ డంప్ చేసేంత వరకు కూడా సిఐ ఎస్ఐ ఏసీపీలతో టచ్లో ఉన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. సిఐ వాళ్లకు వాట్సాప్ కాల్ చేసి సక్సెస్ అని చెప్పినట్టు కూడా మాకు ఒక సమాచారం అందుతుంది. మాకు అదేవిధంగా ఇంకా వేరే నిందితులు కూడా దీంట్లో పార్టిసిపేట్ అయినట్టు మాకు సమాచారం వచ్చింది. ఆ నిందితులందరి ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ కుట్ర జరిగింది అని కూలంకుషంగమైన వివరాలతోని అదేవిధంగా నాగబాబు సిఐ అదేవిధంగా ఎస్ఐ నవీన్ కుమార్ అదేవిధంగా ఏసీపీ దేవేందర్ రెడ్డి ఈ హత్యలో ఎలాంటి పాత్ర పోషించారో వివరించుకుంటూ ఒక పిటిషన్ను ఇవాళ మేమైతే ఇవ్వడం జరిగింది. మొన్న ఇచ్చిన పిటిషన్కు ఇది కొనసాగింపుగా ఈ పిటిషన్ ఇవ్వడం జరిగింది. సిఐ మొదట్లో చాలాసేపు నిరాకరించారు. నేను చాలాసేపు ఆర్గ్యుమెంట్ చేసి రిక్వెస్ట్ చేసిన తర్వాత రూల్ ఆఫ్ లా గురించి మాట్లాడిన తర్వాత తీసుకోవడం జరిగింది. ఇంత హెరాస్మెంట్ పోలీస్ స్టేషన్లో పిటిషన్ తీసుకోవడానికి ఇంత హెరాస్మెంట్ చేస్తున్నారు. పోలీసులు అంతకలం కంటే డేంజర్గా తయారయ్యారు. సిఐ నాగబాబు ఏసీపీ మన దేవేందర్ రెడ్డి ఈ ఎస్ఐ నవీన్ కుమార్ ఈ స్టేషన్ మొత్తం ట్రస్ట్ పట్టించి మొత్తం ఒక హంతకులకి నిలయంగా ఒక పార్టీ ఆఫీస్ కార్యాలయంగా మార్చేసారు. నేను సిపి గారికి కూడా ఇది రిక్వెస్ట్ చేస్తున్నా. సిపి గారికి నిన్న ఆల్రెడీ కొంత ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరిగింది. ఇంకా కొంత కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేయడం జరిగింది. కుట్ర గురించి ఎట్లా జరిగింది ఏంటనేది ఇందులో ఎస్ఐ నవీన్ కుమార్ గారు హంతకులతోని అడుగడుగున టచ్లో ఉండి ఆపరేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు ఉండి తర్వాత సక్సెస్ అయిన వాళ్లకు మందుపాటు చేసుకున్న దగ్గరికి వాట్సాప్ కాల్ ద్వారా చేసిందని తెలవడం ఎంతో బాధ కలిగించింది నాకు. ఇప్పుడు అదే సిఐ గారు పిటిషన్ ఇస్తే నన్ను పిటిషన్ తీసుకోకుండా ఇబ్బంది పెట్టిండు. అయినా నేను ప్రెజర్ క్రియేట్ చేసి పిటిషన్ ఇచ్చి రావడం జరుగుతుంది. నేను సిపి గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని ఎందుకు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు? దయచేసి అరెస్ట్ చేయండి. అదేవిధంగా గంగం సతీష్ రెడ్డి కొడవటూరు సర్పంచ్, అతన్ని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. అతన్ని స్టేషన్లో కూడా ఏదో నామకే వస్తే ఒక అరగంట సేపు పిలిపించి దిగుతాలని కూర్చున్న పెట్టి ఇతన్ని అరగంట పిలిపించి తర్వాత వదిలిపెడుతున్నట్టు తెలుస్తుంది. దయచేసి అతన్ని కూడా స్టేషన్ పిలిపించి ఎంక్వైరీ చేసి ఎంక్వైరీలో పాటు చేసి అతన్ని అక్యూజ్ లిస్టులో చేర్చాల్సిందిగా నేను కోరుతున్నా. అదేవిధంగా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి బామ్మర్ది సంపత్ రెడ్డి అతను ఇంతవరకు ఎంక్వైరీ చేసిన దాఖలు లేవు. అతను అయితే ఎంక్వైరీ కూడా పిలవలేదు. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని కూడా ఎంక్వైరీకి ఇంతవరకు పిలవలేదు. ఒక గంగవ సతీష్ రెడ్డిని మాత్రం చుట్టం చూసినట్టు చూసుకుంటూ అప్పుడప్పుడు పిలిచి మళ్ళీ బయటకు పంపించడం జరుగుతుందన్నట్టు తెలుస్తుంది. ఇట్లా కాదు, దయచేసి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్న సిపి గారు, మీరు దయచేసి ఎలాంటి ఒత్తిడికి లోన్ కావద్దు. మాకు మా ఫ్యామిలీకి న్యాయం చేయడానికి మీ ఆనెస్టీని మేము శంకిస్తలేము. మీరు మీ శాశక్తిలో కృషి చేస్తున్నారు, అది నాకు తెలుసు. మీరు టాస్క్ ఫోర్స్ డిప్లాయ్ చేసిన తర్వాతనే కేసు ఎంతో పురోగతి సాధించింది. మీరు ఈ దశలో ఇదే విధంగా స్టాండ్ అయిపోయి ఈ పోలీస్ స్టేషన్ ఎంత భ్రష్టు పట్టిందో, ఈ పోలీస్ స్టేషన్ సెట్ చేసి ఈ సిఐ నాగబాబును ఏసీపీ దేవేందర్ రెడ్డిని సర్వీస్ నుంచి పూర్తిగా డిస్మిస్ చేసి వీళ్ళ ఫోన్ కాల్స్, వీళ్ళ వాట్సాప్ చాట్స్, వీళ్ళ వాట్సాప్ కాల్స్ మొత్తం వెరిఫై చేసి వీళ్ళ పాత్రను చేస్తున్నట్టుగా నేను కోరుతున్నా. ఇంకా గంగం సతీష్ రెడ్డిని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి అక్యూజ్ లిస్టులో యాడ్ చేయాలి. గట్టు మల్లేశం అతని గురించి చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది మాకు. సిసి ఫుటేజ్లు మన పోచనపేట గ్రామంలో మన ఆనంద హత్య జరిగే కొద్ది సమయాన్ని కొన్ని రోజుల ముందే ఆ సిసి ఫుటేజ్లు హార్డ్ డ్రైవ్ పని చేయకుండా చేసినట్టు జరిగింది. ఈరోజు టెక్నీషియన్ను మేము అనుమానాస్పదంగా టెక్నీషియన్ ప్రవర్తించడంతో అతను పట్టుకొని అడగడంతో జస్ట్ నెల కిందట వరకు కూడా సిసి ఫుటేజ్ల స్టోరేజ్ పనిచేస్తుందని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా దయచేసి మీరు ఎంక్వైరీ చేసి ఈ ముఖ్య నిందితులు మీరు కింది స్థాయిలోనే పట్టుకొస్తే కాదు సిపి సార్, పై నిందితులను ఎవరైతే ఉన్నారో ముత్తిరెడ్డి, యాదగిరి రెడ్డి, జనగామ ఎమ్మెల్యే గంగం సతీష్ రెడ్డి, సంపత్ రెడ్డి, అలాగే సిఐ నాగబాబు, ఏసీపీ దేవేందర్ రెడ్డి, ఎస్ఐ నవీన్ కుమార్ నిందితులుగా చేర్చే వరకు నేను ఊకునేది లేదు. నేను ఎంతటి న్యాయ పోరాటకనే సిద్ధం. సిపి గారి మీద నమ్మకం ఉంది. దృష్టి పెట్టగల